हाय अंडी, वेलकम बैक टू अवर चैनल सरेस किचन। मन चैनल लो रेसिपी वच्चेसी मामिडिकाय तुरुम पच्चडि अंडी। सो इक मामिडिकायल सीजन वच्चेसिंदी, समर वच्चेसिंदी कदंडी। सो फुल्गा मनकु रा मैंगोस अनेवि दोरुकुतू उंटाई। सो वीटितोनी मनं रकरकाल रेसिपीस नैते प्रिपेर चेसुकोवच्चु। सो दानिलो भागंगा ई रोजु नेनैते मीकु स्पेशल गा कोब्बरी अंड मामिडिकाय पच्चडिनी चूपिंचबोतुन्नानु अन्नमाट। सो चाला चाला टेस्टीगा उंडे ई कोब्बरी मामिडि तुरुम पच्चडिनी एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो अयिते नेनु मीकु षेर चेयबोतुन्नानु। सो दीनि कोसम अयिते नेनु ओक पुल्लटि मामिडिकायनी अंड अलागे ओक कोब्बरी चिप्पुनु तीसुकुन्नानु। सो वीटिनि नीट्गा वाश् चेसुकोनि पील आफ् चेसुकुन्न तर्वात मामिडिकायनि इलागा मनं तुरुमुकुने दानितोनि, अंटे ग्रेट चेसुकुंटां कदंडि, तुरुमुतां कदा, सो दानितोनि इला तुरुमुकोंडि। सो इवि कोंचें पेद्दगा उन्ना पर्वालेदंडि। सो मामिडि तुरुमु कोंचें पेद्दगा उन्ना पर्वालेदु, कानी कोब्बरी मात्रं बागा सन्नगा तुरुमुकोवालन्नमाट। सो नेनु इट्टु सन्नने रंध्रालु उंडे दांतोने ग्रेट चेशानन्नमाट। सो कोब्बरी मात्रं बागा सन्नगा ग्रेट चेशानु। सो इला ग्रेट चेसुकुन्न ई कोब्बरिनी अंड मामिडि तुरुमुनी इप्पुडु मनं ओक मिक्सिंग बौल तीसुकोनि दीनिलोकि वेसुकोवालि। सो मुंदुगा कोब्बरिनी याड् चेसुकोंडि, अंड तर्वात वच्चेसि మామిడి తురుమిని యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చడి అనేది మనకి చాలా రోజులు కూడా నిలువ ఉంటుందండి, 10 రోజుల వరకు నిలువ ఉంటుందన్నమాట। సో మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, కంప్లీట్ గా లేత కొబ్బరిని కాకుండా। సో కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరిని తీసుకుంటే ఇది 10 రోజుల వరకు అయితే నిలువ ఉంటుంది। ఇక్కడ నేను కొంచెం ముదురు కొబ్బరిని తీసుకున్నాను అన్నమాట। సో అందుకని మనకు పొడి పొడిగా గ్రేట్ చేసుకుంటే వచ్చింది। సో ఈ తురుముని అండ్ అలాగే కొబ్బరి తురుముని కూడా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోండి। వేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దాంట్లోనే కొద్దిగా మెంతుల్ని కూడా వేసుకొని, వేయించిన మెంతులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి। సో ఆ పొడిలోనే ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా నల్లగ కొట్టుకొని ఇప్పుడు సో అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। తర్వాత కారంని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి। సో కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి, కానీ ఈ పచ్చళ్ళలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్ల వరకు కారంని అయితే యాడ్ చేశాను। అండ్ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని అండ్ అలాగే 3 స్పూన్లు సేమ్ మనం కారం ఎంత తీసుకున్నామో ఉప్పును కూడా అంతే మోతాదులో తీసుకొని యాడ్ చేశాను। సో వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి। సో పచ్చి నూనెనే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేనైతే। సో యాడ్ చేసుకొని కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్ అర 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి। చేసుకొని దీన్ని బాగా మనం చేతితోనే మొత్తం కూడా ఈ కొబ్బరి అండ్ అలాగే మామిడి తురుము అనేది బాగా మిక్స్ అయ్యేలాగా, ఉప్పు కారం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా చేతితో మనం మిక్స్ చేసుకుంటేనే మనకు బాగా మిక్స్ అవుతుందండి। సో ఈ పులుపు అనేది బాగా పట్టేలాగా మొత్తం కొబ్బరికి మనం బాగా కలపాల్సి ఉంటుందన్నమాట। ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి పోపుని వేసుకోవాలి। సో పోపుని వేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక 4-5 ఎండిమిర్చి ముక్కల్ని అండ్ అలాగే కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్రని వేస్తున్నాను। ఇక్కడ నేను పోపు దినుసులు అంటే పచ్చిసెనగ పప్పు అవి యాడ్ చేయట్లేదండి। సో మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు। అండ్ తర్వాత కొద్దిగా కరివేపాకుని అండ్ ఫైనల్గా ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। సో ఇంగువను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీంట్లోకి। సో ఇలా పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడి అండ్ కొబ్బరి తురుముని దీంట్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి। సో కొబ్బరి అనేది కొంచెం ఫ్రై అవుతుందన్నమాట ఇలా మనం మగ్గించుకున్నప్పుడు। సో చూసారు కదా, ఇక మనకు పచ్చడి అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది। సో రెడీ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాతనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సో బాగా చల్లారిన తర్వాత ఏదైనా జార్లోకి పెట్టుకుంటే మనకు వారం 10 రోజుల వరకు చక్కగా నిలువ ఉంటుందండి। సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।